संपूर्ण वास्तविक दृक्कोण एंड एनालिटिकल स्टडी ऑफ डॉक्टर रोसलिंग्स फैक्टफुलनेस पार्ट 9 చిన్న కుటుంబాలు అరుదుగా సంభవించే బాల మరణాలు నేటి ప్రపంచపు చిహ్నాలు. మొదటి గడి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గడిలో కేవలం ఓ 13 దేశాలు మాత్రమే కనిపిస్తున్నాయి 6% మంది ప్రజలతో. దేశాలను కాక ప్రపంచ జనాభాను పరిగణలోకి తీసుకుంటే 85% ప్రజలు రెండవ గడిలోకి అంటే అభివృద్ధి చెందిన జాబితాలోకి, మిగతా ప్రజలు మొదటి గడికి రెండవ గడికి మధ్య ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చి పడిందన్నది కూడా అంతే సుస్పష్టం. ఈ వర్గీకరణ దేశాల ప్రాతిపదికన మరియు ఆయా దేశాల తలసరి ఆదాయాల ప్రాతిపదికన జరిగిందన్న వాస్తవం మరువరాదు. 1965 అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులకు 1995 అంటే ఈ చర్చ చేపట్టే నాటికి ప్రపంచపు తీరుతెన్నులు ఎలా మారాయో అర్థమైనట్టే కదా. అంత వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఇంకా ఒక మోస ధోరణితో చూడటం ఏమంత సబగు? ఒక క్రొత్త కోణం ఆవిష్కృతం అవ్వాలి కదా. దేశాలు, ప్రాంతాలు, దిక్కుల నుండి వ్యక్తులు, కుటుంబాలకు మారాలి వర్గీకరణ విధానం. ప్రపంచాన్ని వాస్తవిక దృక్కోణం సహాయంతో చూడాలి. అప్పుడే మరింత ముందుకు మరింత అర్థవంతంగా ఎలా సాగాలో అర్థమవుతుంది. అప్పుడు ఎటువంటి గ్యాప్ ఇన్స్టింక్టులకు చోటు ఉండదు. మేము మీరు అన్న తేడా కానీ, మనము వాళ్ళు అన్న తేడా కానీ కనిపించదు. మనలోనే కొందరు, ఆ కొందరిలోనే మనం కూడా అనే కొత్త భావనకు అంకురార్పణ జరుగుతుంది. గ్యాప్ ఇన్స్టింక్ట్ అనేది తోక ముడుస్తుంది, క్రమంగా అదృశ్యమవుతుంది. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెట్టి ఓ 20 సంవత్సరాలు తరువాతకు అంటే 2005 సంవత్సరానికి వెళదాం. నేను ప్రస్తావించిన మోస వర్గీకరణ అంటే అభివృద్ధి చెందుతున్న చెందిన దేశాల ప్రాతిపదికన ఇప్పటికి ఓ 20 ఏళ్ల నాటిది అంటే పాతది అంటే కాలం చెల్లినది. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. సాంకేతికత విజృంభించింది. కమ్యూనికేషన్ వ్యవస్థ తారాస్థాయికి చేరుకుంది. ఎంతగా అంటే అంతా గాలిలోనే అంటే ఎయిర్లోనే జరిగేంతగానో సాగేంతగానో ప్రపంచం మొత్తం ఒకటిగా మారిపోయింది. నీవు నేను అన్న తారతమ్యమే లేనప్పుడు మనము వాళ్ళు అన్నదానికి చోటు ఎక్కడుంటుంది? అప్పుడు నన్ను ఆ ప్రశ్న వేసిన ఆ కుర్రవాడికి కూడా బాగా అర్థమై ఉండాలి ఇప్పటికైనా తను ఎంతగా పొరబడ్డాడో అప్పుడని. సరే, ప్రస్తుతానికి వద్దాం. డెన్మార్క్ దేశంలోని కోపెన్ హ్యాగన్ కు సంబంధించిన ఒక టీవీ స్టూడియోలో ఉన్న నేను ప్రస్తుతానికి. నాకు పరిచయమైన 1995 నాటి అంటే ఓ 20 ఏళ్ల నాటి వరల్డ్ వ్యూ ఇప్పటికి పాతదైపోయినట్టే కదా. ఎంత పాతదన్న సంగతి తరువాత తేలుతుంది. గాని ముందు నాకు అక్కడున్న టీవీ జర్నలిస్టుకు మధ్య జరిగిన సంవాదాన్ని విందాం ఓసారి. మిస్టర్ ప్రొఫెసర్, చిన్న పెద్ద దేశాలు, ధనిక దేశాలు అంటే అప్పట్లో ధనిక దేశాలుగా ముద్రపడ్డవి, మరింత వివరంగా చెప్పాలంటే పాత వెస్టర్న్ వరల్డ్ మరియు మిగిలిన ప్రాంతాల నడుమ ఇంకా భారీ వ్యత్యాసమే ఉందంట ఇప్పటికీ. ఏమిటి మీ అభిప్రాయం అంటాడా జర్నలిస్టు. అవును, మీరనేది పూర్తి వాస్తవ దూరం కాదు అన్నా నేను. ఆ క్రమంలోనే మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశా. అది ఎలానో వివరిస్తా వినండి. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దేశాలైతే ఇప్పటికీ ఉన్నాయేమో తప్ప అభివృద్ధి చెందుతున్న కడు బీద దేశాలు ఉన్నాయని మాత్రం నిర్దిష్టంగా చెప్పలేము. ఒక వర్గీకరణకు ఉపయోగపడేంతగా అంటే ఫలానావి మాత్రమే అభివృద్ధి చెందుతున్న బీద దేశాలు అన్న గీత గీయలేము. అటు పూర్తి బీదరికము, ఇటు పూర్తి సంపన్నము కాని దేశాలు చాలానే ఉన్నాయి. 3 వంతులకు పైగానే ప్రపంచ జనాభా అటువంటి మధ్యాదాయ దేశాల్లో నివాసముంటుంది. సాధ్యమైనంత మెరుగైన జీవన పదంలో వారు కూడా దూసుకుపోతున్నారు. మరో ప్రక్క కడు దుర్భర మరియు ఎంత మాత్రము వాంఛనీయం కాని పరిస్థితుల్లో తమ జీవితాలను నెట్టుకొస్తున్న వారు ఉన్నారు. ఇంకో ప్రక్కన ఎంతో సంపన్నమైన వారు ఉన్నారు. ఉత్తర అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ల వంటి దేశాల రూపంలో. కానీ మెజారిటీ ప్రజలు అంటే భారీ మెజారిటీ ప్రజలు పైన పేర్కొన్న మధ్యాదాయ దేశాల్లోనే నివసిస్తున్నారు. ఇది నా అభిప్రాయం. సరే ప్రొఫెసర్, మీరనేదానికి ఆధారాలున్నాయా? ఉంటే వాటి విశ్వసనీయత ఏ పాటిది? రెచ్చగొడుతున్నట్టుగా ప్రశ్నించాడా జర్నలిస్టు.
తన ప్రయత్నంలో అతను విజయవంతమైనట్టే అనుకోవాలి. అతని ప్రశ్న నన్ను రెచ్చగొట్టిన సంగతి నా మాటల్లోనూ ప్రవర్తనలోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రపంచ బ్యాంకు వారు, ఐక్యరాజ్య సమితి వారు అందజేసే గణాంకాలే నాకు సర్వస్వం. అవేమీ వివాదాస్పదమైనవి కావు కదా. వాటికి అందమైన రూపం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా నా అనుభవాన్ని, టీచింగ్ టెక్నిక్స్ ను ఉపయోగిస్తా అంతే. కావున నేను నా వాదనలు కరెక్ట్ అని బల్లగుద్ది చెప్పగలను. అదే సమయంలో మీరు కానీ మీ వాదనలు కానీ తప్పని కూడా అనగలను అని బదులిచ్చా నేను. ఇప్పటికే నేను రెండు భిన్నమైన చర్చలను మీ ముందుంచా. ఒకటి నా విద్యార్థులతో జరిగినదైతే, మరొకటి ఆ డానిష్ జర్నలిస్టుతో జరిపినది. అక్కడ విద్యార్థులు ప్రత్యేకం కాదు, ఇక్కడ జర్నలిస్టు ప్రత్యేకం కాదు. నా చర్చల్లో భాగంగా నే ఇప్పటి వరకు ఎదుర్కొన్న వారిలో అత్యధికులు ఇదే తీరును కనపరిచారు.